నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కుర్చీ కోసం జగన్ అరాచకాలు. మోడీ, కేసీఆర్లు సహకరిస్తున్నారని మంత్రి దేవినేని ఆరోపణలు. మోడీ, కేసీఆర్ డైరెక్షన్లోనే ఏపీలో ఓట్ల తొలగింపు. జగన్ వైఖరి ప్రజలంతా గమనిస్తున్నారన్న మంత్రి పుల్లారావు. ఈ నెల 10న పల్స్ పోలియో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జేసీ 2 సత్యనారాయణ. ఓట్ల తొలగింపులను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేయాలన్న ముప్పాళ్ల. గుంటూరులో జిల్లా జడ్జి బాధితులకు భరోసా కల్పించడం హర్షదాయకమని ప్రకటన. దొంగే దొంగ అన్నట్లుగా ప్రతిపక్ష నేత జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. అదేవిధంగా మోడీ, కేసీఆర్ డైరెక్షన్లోనే ఏపీలో ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని ఆయన ఆరోపించారు. వైసీపీ లాంటి క్రిమినల్ పార్టీని ప్రజలు నమ్మరని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి 150 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో గెలుపు తధ్యమని చెప్పారు. రాష్టంలో జగన్ వ్యవహారం దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని పుల్లారావు విమర్శించారు. జగన్ లాంటి క్రిమినల్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే సమాజం ఎలా ఉంటుందో ఫామ్ 7 దాఖలతో తేలిపోయిందన్నారు. మోడీ, కేసీఆర్ డైరెక్షన్ లో ఓట్లు తొలగించేందుకు శ్రీకారం చుట్టి కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కునే తొలగించేందుకు ప్రయత్నం చేసిన జగన్ అధికారంలోకి వస్తే ఆస్తులను ఉండనిస్తాడా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు చేస్తున్న అభివృద్దికి ప్రజలు పట్టం కడుతున్నారని పేర్కొన్నారు. కేసుల్లో ఇరుక్కున్న జగన్ మోడీని చూసి భయపడతాడేమో కానీ చంద్రబాబు భయపడాల్సిన అవసరం ఏంటని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్కి రాకుండా పారిపోయి ప్రజాయాత్ర చేస్తే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీరు. 8,72,000 ఓట్లు సుమారుగా ఫామ్ 7లు ఇచ్చి, ఎందుకంటే ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉంటే, ఒక క్రిమినల్ పార్టీని స్థాపిస్తే, ఒక క్రిమినల్ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఏ విధంగా రాజకీయాలు ఉంటాయి అనటానికి ఆంధ్రప్రదేశే ఉదాహరణ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్రిమినల్కి ఎప్పుడు క్రిమినల్ ఆలోచనలే వస్తాయి. క్రిమినల్ రాజకీయాలు నడిపితే ప్రజలు ఏ విధంగా కష్టాలను ఎదుర్కొంటారు అనేటువంటి దానికి ఈ యొక్క ఫామ్ 7లు ఉదాహరణ. ఓటు హక్కును కూడా ఈరోజు సద్వినియోగం చేసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం పాలు చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకాడటం లేదు. దొంగిలించిందేమో పార్టీకి సంబంధించింది, ఆరోపణ చేస్తా ఉందేమో పల్స్ సర్వే గురించి ఆరోపణ చేస్తారు. పల్స్ సర్వే ఎవరు దొంగిలించడానికి వీల్లేదు. ఈరోజు 16 జైలు చేసినా, 12 కేసుల్లో తొలి ముద్దాయిగా ఉన్నా, ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతున్నా, ప్రతి క్షణం మోడీని చూసి నీవు భయపడుతున్నావు తప్ప చంద్రబాబు గారు భయపడాల్సిన అవసరం లేదు. పార్లమెంట్లో రాజీనామా చేశారు, అసెంబ్లీలో రాజీనామా చేశారు. సాధించింది ఏంటి అంటే 3,000 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను, నాకు ఓట్లేమి అంటే పాదయాత్ర చేస్తే ఓట్లు వేస్తారా? నువ్వు చేసిన దొంగతనం 100,000,000,000 సంగతి ముందు ప్రజలకు సమాధానం చెప్పు. అరాచకపు శక్తుల చేతుల్లోకి అధికారం పోకుండా చేయటానికి ప్రజలు ఏకపక్ష ఎన్నికలు, ప్రజాకోర్టులు అరాచక శక్తులకు బుద్ధి చెప్పడానికి అనుభవం కలిగినటువంటి, ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగినటువంటి సమర్థత ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఏకపక్ష ఎన్నికలు జరిపి ఓట్లేసి 150 అసెంబ్లీ, 25 పార్లమెంట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీఎం కుర్చీ కోసం ఎలాంటి అరాచకాలైనా చేయగల సమర్థుడు జగన్ అని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ అన్నారు. కేసీఆర్, జగన్, మోడీలు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఫామ్ 7 దరఖాస్తుపై జగనే ప్రకటన చేశారు కాబట్టి ఈసీ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో గత 2 సంవత్సరాలుగా ఈ డేటా అంతా కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలున్నారో, నాయకులున్నారో, సానుభూతి పరులున్నారో,
వాళ్ళకు సంబంధించిన ఓట్లన్నీ కూడా గంపగొత్తగా తొలగించాలని ఫామ్ 7 ద్వారా ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. నిన్న స్వయంగా ఒప్పుకున్నారు. ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఈ నెల 10వ తేదీన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని JC2 సత్యనారాయణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పల్స్ పోలియో నిర్వహణపై సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా జేసీ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను అధికారులు విడుదల చేశారు. చేపడుతున్న ఒక ప్రత్యేక కార్యక్రమం ఇది. 5 సంవత్సరాలలోపున్న ప్రతి బాలుడు బాలిక ప్రతి వారు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఒకవేళ గతంలో మన వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో కూడా పల్స్ పోలియో మందు వేసుకున్నప్పటికీ కూడా పోలియో డ్రాప్ చేసుకున్నప్పుడు కూడా ఇది ప్రత్యేకమైన మందుగా భావించి అందరూ వేసుకోవాలి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. తమ ఓట్లను తొలగించి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు అరండర్పేట టీడీపీ రాష్ట కార్యాలయంలో ఆ పార్టీ నేతలు పోనపోయిన శ్రీనివాస్ యాదవ్ పిల్లి మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. ఓట్ల తొలగింపులో వైసీపీకి బీజేపీ టీఆర్ఎస్ సహకరిస్తోందని వారు పేర్కొన్నారు. 3 పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలను ఏపీ ప్రజలు గమనించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కుట్రలు చేసే పార్టీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని వారు సూచించారు. అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజాస్వామ్య పద్ధతిలో సక్రమైన పద్ధతిలో ఎదుర్కోలేక ఓట్లను తొలగించి అధికారంలో రావడానికి ఆయన కుట్రలు పండారు. దానికి స్క్రీన్ అంతా కూడా స్క్రిప్ట్ అంతా కూడా తెలంగాణలో జరిగింది. దానికి సపోర్ట్ అంతా కూడా ఢిల్లీలో జరుగుతుందని చెప్పి కూడా తెలియపరుస్తుంది మనకి. క్రమబద్ధమైనటువంటి క్రమశిక్షణ ఇచ్చి వాళ్ళ బాగోగులు చూస్తూ ఏ ఇబ్బందులు వచ్చుకున్నా వచ్చినా కాపాడేటువంటి నాయకత్వం తెలుగుదేశానికి ఉంది. ఈ డేటాని దొంగిలించే ప్రయత్నం ఈ లోకేశ్వర్ రెడ్డి చేశాడు. ఇది ప్రైవేట్ది. మేము ఐటీ గ్రిడ్ దగ్గర పెట్టుకొని అక్కడ టెక్నాలజీ ఉంది కాబట్టి, హైదరాబాద్లో సంస్థలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మొత్తం నడుపుకుంటూ ఉన్నాం. మా ఇష్టం. మేము ఒక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మా పార్టీకి సంబంధించి మా కార్యకర్తలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఉంచుకుంటే తప్పెట్లవుతుంది? ఎలక్షన్ కమిషన్ 2019 సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినప్పుడే రాష్ట్రాభివృద్ధి కొలిక్కి వస్తుందని తెలిపారు. ఏమరపాటుగా ఉంటే రాష్ట్రం దొంగాపాలవుతుందని, ఓట్ల తొలగింపు కుట్రలో జగన్ ఏవన్ నిందితుడిగా ఉన్నాడని, ఫారం 7ను దుర్వినియోగం చేశామని జగనే ఒప్పుకున్నాడని సీఎం చంద్రబాబు తెలిపారు. ఓట్లు పోయిన వాళ్లంతా జగన్ను నిలదీయాలన్నారు. జగన్ వల్ల ఎందరో కేసుల్లో చిక్కుకుని మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. త్వరలో 25,000 సేవామిత్రులతో భేటీ అవుతున్నామన్నారు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది, పార్టీని గెలిపించే బాధ్యత మీది అని బూత్ కన్వీనర్లతో సీఎం చంద్రబాబు సూచించారు. హైదరాబాద్లో మా డేటా చోరీ చేశారు, ఇది నేరం కాదా అని ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. హైదరాబాద్ వైసీపీ కాల్ సెంటర్ నుంచే ఏపీలోని టీడీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని అక్రమాలు హైదరాబాద్లోనే జరుగుతున్నాయని, మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా అని అడిగారు. జగన్ కేటీఆర్ జోడీ అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా అని మండిపడ్డారు. ఓట్ల తొలగింపులో వైఎస్ఆర్సీపీ కుట్రను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాటను చేపట్టారు. ఈ మేరకు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. జగన్ లాంటి క్రిమినల్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే సమాజంలో ఎలా ఉంటుందో ఫామ్ 7 దాఖలతో తేలిపోయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఓట్లలో వైఎస్ఆర్సీపీ కుట్ర నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. తొలుత అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పుల్లారావు, జిల్లా అధ్యకులు జీవీ ఆంజనేయులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పూలదండలు వేశారు. అనంతరం ధర్నాలో పాల్గొన్నారు. మోడీ కేసీఆర్ డైరెక్షన్ లో ఓట్లు తొలగించేందుకు శ్రీకారం చుట్టి కేసులో ఇరికించేందుకు చూస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు అంతా కూడా రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచిస్తే, ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తే, ఆ ఓటు హక్కును కూడా దుర్వినియోగం చేసేటువంటి దానికి
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కునే జగన్ తొలగించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. కేసుల్లో ఇరుక్కొని మోడీని చూసి జగన్ భయపడుతున్నాడేమో కానీ చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సీట్ను సాధించేందుకు జగన్ ఎన్ని అరాచకాలను సృష్టించేందుకైనా సిద్దంగా ఉన్నాడని టీడీపీ సెల్ బీసీ సెల్ అధ్యక్షులు బోనమోయిన శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మనోజ్ సుబ్బారావు, టీడీపీ నాయకులు మనోజ్ మోహన్ కృష్ణ, కోవెలమూడి నాని, మద్దిరాల మేని, అబ్బూరి మల్లి, యాగంటి దుర్గారావు, కసుకుత్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేసి ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వం వైపు, తెలుగుదేశం పార్టీ వైపు నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటా ఉంటే దొడ్డిదారిన పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎటువంటి అప్రజాస్వామికంగా మరలా అధికారంలోకి వచ్చాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఈ రోజున మన ఓటుని మనం కాపాడుకోలేకపోతే అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో పలు జిల్లాల్లో న్యాయ సేవాధికార సంస్థ పనితీరు అభ్యంతరకరంగా ఉందని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారి వివరాలే కాకుండా రోజువారీ, నెలవారీ కూడా డబ్బులు కట్టిన వారికి న్యాయం జరిగేలా చూడాలని ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా జడ్జ్ స్వయంగా పర్యవేక్షించి బాధితులకు భరోసా కల్పించడం హర్షణీయమని చెప్పారు. ఒక్క ఫిక్స్డ్ డిపాజిట్ కాగితం మాత్రమే తీసుకుంటున్నారు. అలా ఒక్క కాపీ తీసుకున్నందువలన, ఆధార్ కార్డు దానికి ఎన్రోల్ అయినందువలన, మళ్ళా ఇదే ఆధార్ కార్డుతో రేపు మరోసారి ఇతర బాండ్లు దానికి పెట్టుకోవాలంటే అది తలనొప్పిగా మారుతుందని ఆందోళన డిపాజిట్దారుల్లో. దాంతోపాటు రోజువారీ కట్టింది, నెలసరి కట్టినటువంటి వాటిని ఫిక్స్డ్ అన్నారు కాబట్టి రికరింగ్ డిపాజిట్లు, డైలీ డిపాజిట్లు తీసుకోవటంలా బండి ముందు పెట్టి గుర్రాన్ని వెనకట్టేసినట్టుగా ఇవాళ కోర్టు లెక్కలు నడుస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ధ్వజమెత్తింది. మహిళలు ఐక్యమై రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు నిర్మలాదేవి, విజయలక్ష్మి కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. మహిళల పట్ల ప్రభుత్వం అనుచిత వైఖరిని అవలంబిస్తుందని ఆరోపించారు. కోతవేటుగా మరి వారు ఉన్నటువంటి సచివాలయానికి కోతవేటు దూరంలో కూడా మరి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, మంగళగిరిలో జరుగుతున్న జ్యోతి హత్య కేసు కానివ్వండి, మరి యాసిడ్ దాడులు కానివ్వండి, పెట్రోల్ పోసి తగలబెట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే కూడా శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం పట్టకుండా కూడాను వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వం. మహిళలకు పెద్దపీట వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాం. టీడీపీ గెలిచే ప్రాంతాల్లోనే ఫామ్ 7ను వైసీపీ అప్లై చేయడం దుర్మార్గమని రాష్ట్ర మంత్రి జవహర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే జగన్ ఫామ్ 7ను తెరపైకి తెచ్చారని మంత్రి జవహర్ చెప్పారు. ఉండవల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతో జగన్ కేసీఆర్ మోడీలతో కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఓటర్ల తొలగింపు ఎక్కడా జరగలే. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఎన్నికల అధికారులను కలుస్తూ ఉన్నాం, తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే తమకు తెలియకుండా ఇతరుల ఓట్లను తొలగించారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎవరికి లేదు ప్రజాస్వామ్యంలో ఓట్లు తొలగించే అధికారం, తన ఓటు తను తొలగించుకోవడానికి కూడా ఈరోజు అప్లికేషన్లు పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత ఏ దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి మొదలుపెట్టి 58 లక్షల ఓట్లకి ఎసరు పెట్టడం అంటే చూస్తూ ఉంటే ఈరోజు ఒకటే దుర్మార్గం, ఏదో విధంగా గెలవాలి. ఆ గెలుపు కోసం ఈరోజు దొరికే అడ్డదారులు ప్రజలు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సీటును సాధించేందుకు జగన్ ఎన్ని అరాచకాలు చేసేందుకైనా సిద్దంగా ఉన్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఓట్ల అక్రమ తొలగింపు ప్రక్రియ చేయడం దుర్మార్గమని జీవీ మండిపడ్డారు. క్రిమినల్ ఆలోచనలు జగన్ కి కొత్త కాదని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంక్షేమ పథకాలు దోచుకున్నారని విమర్శించారు. జగన్ దోపిడీ కారణంగా రాష్ట ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పారు. అదేవిధంగా మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తితోనే మోదుగుల పార్టీ మారని తెలిపారు. దొంగల ముఠాలో చేరేందుకు వెళ్లిన మోదుగులకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన సూచించారు. సిగ్గు లేకుండా ఆయనే ఒప్పుకున్నాడు.
మేమే తొలగింపులు పెట్టాము తప్పేంటనే సక్రమంగా నిజంగా ఓట్లు గ్రామంలో ఉండనటువంటి వాళ్ళని తీసివేతలు పెడితే తప్పులేదు. కానీ మీరు చేయించింది ఏంటి? సిగ్గుమాలిన పని, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా, రాజ్యాంగ విలువను తుంగలో దొక్కే విధంగా మీరు మోసం చేసి అధికారంలోకి రావాలని కుట్ర పడుతూ ఉన్నారు. మోదిగోలు వేణుగోపాల్ రెడ్డి గారు పార్టీని వీడిపోవటం ఆయన దురదృష్టకరం. మంత్రి ఇవ్వలేదనేటువంటి కసి తొలేశం మీద, మంత్రి ఇవ్వలేదనేటువంటిది మనసులో పెట్టుకొని 2 సంవత్సరాల నుండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అంతర్గతంగా పార్టీకి నష్టం చేసినటువంటి మోదిగోలు వేణుగోపాల్ రెడ్డి పనితీరు కార్యకర్తలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంకా మారుతాడని ఎదురు చూసాం. వేణుగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆయనకే తీరని నష్టం జరగబోతూ ఉంది. ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్తారు. దొంగల ముఠాలో చేరటానికి వెళ్ళిన సిగ్గు లేకుండా దొంగల ముఠాలో చేరటానికి పోయాడు. నీ స్వార్థం చూసుకున్నావు వేణుగోపాల్ రెడ్డి అని చెప్తున్నా. దాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మనవ మోహన్ కృష్ణ, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు పోరాటం చేపట్టారు. ఈ మేరకు జీజేహెచ్లో ధర్నాను నిర్వహించారు. పెంచిన 50 సీట్లకు గుర్తింపు కల్పించాలని వైద్య విద్యార్థుల సంఘం నాయకులు శ్రీకర్ డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్లో ధర్నాను నిర్వహించారు. 50 సీట్లను గుర్తించకపోవడం వలన 5.5 సంవత్సరాలు చదివిన మా చదువు వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రిటర్న్ అష్యూరెన్స్ కానీ మీకు ఖచ్చితంగా మేము చూసుకుంటామని కానీ ఎవరు ఇవ్వలేకపోయారు. మా భవిష్యత్తు గురించి మేము భయపడి వాళ్ళు ఇలా ప్రొటెస్ట్ చేయడానికి స్టార్ట్ చేశాము. మా గురించి ఎవరన్నా అష్యూరెన్స్ ఇస్తే మేము చూసుకుంటామని, అది లిఖితపూర్వకంగా మాకు ఒక అష్యూరెన్స్ ఇస్తే అది తప్పు ఎవరిదనేది మేనేజ్మెంట్దా గవర్నమెంట్దా ఏంటనేది వాళ్ళు చూసుకొని మాకైతే మా అష్యూరెన్స్ మా సీట్లు మాకు కావాలి. ఇస్తే కానీ మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయకూడదని డిసైడ్ అయ్యి మేము ప్రొటెస్ట్కి స్టార్ట్ చేశాము. సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి మహానాయకుడు సినిమాను తిలకించారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని కొనియాడారు. బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అక్రమ కేసులు బనాయించి జనసేన గెలుపును అడ్డుకోలేరని, ధర్మయుద్దంలో జనసేన గెలుపు తథ్యమని గుంటూరు జనసేన పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తెలిపారు. అరండలపేటలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. జనసేన పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు జన సైనికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమరాన్ని ధీటుగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం కుర్చీ కోసం జగన్ అరాచకాలు, మోడీ కేసీఆర్లు సహకరిస్తున్నారని మంత్రి దేవినేని ఆరోపణలు. మోడీ కేసీఆర్ డైరెక్షన్లోనే ఏపీలో ఓట్ల తొలగింపు, జగన్ వైఖరి ప్రజలంతా గమనిస్తున్నారన్న మంత్రి పుల్లారావు. ఈ నెల 10న పల్స్ పోలియో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన JC2 సత్యనారాయణ. ఓట్ల తొలగింపును నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన, అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేయాలన్న ముప్పాళ్ల, గుంటూరులో జిల్లా జడ్జి బాధితులకు భరోసా కల్పించడం హర్షదాయకమని ప్రకటన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.